नमस्ते वेलकम टू सुमन टीवी नेनु मी सीतारामराजु मनं इप्पुडु मोगल्तूरु कृष्णंराजु गारु इंटि वद्द उन्नां कृष्णंराजु गारु लेनि लोटु ई प्रांतवासुलकु चाला तीरनि लोटु मनं ఏదైతే కృష్ణంరాజు గారి గురించి మాట్లాడుకుంటున్నో ఆయన అభిమానులు అయితే ఇప్పటికీ ఇంటికి రోజు రోజుకు వచ్చి తమ అభిమాన నాయకుడితో అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఈరోజు కూడా ఇక్కడ చాలామంది వచ్చారు. అయితే ఈ నెల 21వ తేదీ హైదరాబాద్లో ఆయన కార్యక్రమం చేయడానికి అక్కడ పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం మొగల్తూరులో ఈ ప్రాంతవాసిగా ఈ రాజకీయ నాయకుడిగా కూడా ఈ ప్రాంతంలో చాలా పేరుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంకా పూర్తిగా డిసైడ్ కానప్పటికీ 27, 28, 29 తేదీల్లో అంటే బహుశా 29వ తేదీ ఇక్కడ కార్యక్రమం చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏదైతే కృష్ణంరాజు గారి ఇల్లుందో దానికి పూర్తి స్థాయిలో రంగులేయటం, అట్లాగే ఈ ప్రాంతంలో భోజనాలు ఈ ప్రాంత ప్రజలకు భోజనాలు పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ దొడ్లు అయితే ఖాళీ చేయటం కూడా ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడే కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి కృష్ణంరాజు గారి కార్యక్రమం, అప్పుడు సూర్యనారాయణ రాజు గారి కార్యక్రమం కూడా ఇక్కడే చేశారు, ఇప్పుడు ఏంటంటారు ఏర్పాట్లు అవి? నేను స్వచ్ఛ భారత్ జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నానండి. నా పేరు మోటిశెట్టి నర్సిరావు గారు. సూర్యనారాయణరాజు గారి కార్యక్రమం కూడా ఇక్కడ చాలా భారీగా చేయడం జరిగిందండి. అదేవిధంగా కృష్ణంరాజు గారు ఆత్మకు శాంతి కలగాలని భోజనాలు ఏర్పాట్లు చేయటం, ఎప్పటి నుంచో దరిదరి రాజవంశీకులు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ అందరినీ ఆదరించడం అనేది ఎప్పుడూ ఉంది. అదే రకంగా ఈ కృష్ణంరాజు గారి కార్యక్రమం 27, 28, 29 తేదీల్లో ఇక్కడ భారీగా ఏదో ఒకరోజు ఆ డేట్లో ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఇక్కడ కన్ఫర్మ్ చేస్తారు. ఈరోజు సాయంత్రానికి ఆ డేట్ కూడా డిసైడ్ అవుతుంది. కృష్ణంరాజు గారు వంశీకులు ఇక్కడ 40 గ్రామాలు ఏలుబడిలో ఉండేవండి. అలాగే ఇక్కడ భారీ ఎత్తున దగ్గర ఒక 50,000 మందికి భోజనాలు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. భారీ కార్యక్రమం 27, 28, 29 జరుగుతుందండి. వాళ్ళు కూడా కుటుంబంతో సహా ఆ 21 కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఈ మొగల్తూరు గ్రామానికి విచ్చేస్తున్నారు. కృష్ణంరాజు గారు కూడా చాలా భోజన ప్రియుడు. భోజన ప్రియుడు అండి. ఈ ప్రాంత ప్రజలు చాలామంది కూడా ఆయన అభిమానిస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించకుండా పంపేవాడు కదా. 100%. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏ విధంగా ఆయన కోరిక తగ్గట్టు ఎట్లా నిర్వహిస్తున్నారు? ఇది మంచి చక్కగా చేస్తారండి, దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. కేంద్ర మంత్రిగా ఉండగా కూడా 10 మంది ఉపయోగపడే పనే మీరు అడగండి, మీకోసం మీరు అడగద్దు అని క్లియర్గా ఆయన మొఖం మీద చెప్పేవారండి. మేము ఆయన దగ్గరికి భీమవరం వెళ్ళి ఆఫీసులోకి వెళ్ళి మాట్లాడినా చేసిన, అలాగే వారికి 4 ఏదైనా చెయ్యాలి, 10 మందికి భోజనం ఎప్పుడు మనం పెట్టాలి. ఆయన బ్రదర్ సూర్యనారాయణరాజు గారు ఎక్స్పైర్ అయినప్పుడు కూడా అప్పుడు ప్రభాస్ మొత్తం అంతా కూడా కార్యక్రమం వారం రోజుల పాటు ఇక్కడ ఉన్నారు. ఆ భోజనాలు కూడా భారీ స్థాయిలో బాగా పెట్టారండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? 86 వరద కూడా మామూలుగా కార్యక్రమం కాకుండా పెద్దలకి అందరికి భోజనాలు పెట్టి ఇప్పుడు కూడా ఆదుకుంటూ ఉందండి. పొడిగిని ఇప్పుడు కూడా భారీగా చేస్తారని ఉందండి. ఇక్కడ ఆయన చాలా రకాల వంటలు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టేవాడు. కృష్ణంరాజు గారు ప్రత్యేకంగా భోజనాలు కానీ ఇప్పుడు కూడా ఎవరికి లోటు లేకుండా ఆళ్ళకీలకని కాదండి, మొత్తం అందరికి బాగా పెట్టించేవారండి. దాని గురించి ఇప్పుడు ఏ ఇబ్బంది లేదండి. వర్క్లైనా ఏదైనా రోడ్లు మరి మామూలుగా అన్నీ కూడా మాకు మన అప్పటి గురించి అడిగి కూర్చోం కాదు, 10 మంది గురించి పని చేయండి అనేవారండి. ఇప్పుడు కూడా రాజకీయంగా కృష్ణంరాజు కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు పూర్వం నుంచి కూడా వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ వంశీకులు అందరూ కూడా సంస్థాన దిశ దగ్గర దగ్గర ఒక చాలా గ్రామాలు వాళ్ళు ఏలుబడులు ఉండేవి. వాళ్ళకు పూర్వం నుంచి కూడా ప్రజలతో అనుసంధానం బాగా ఉండేది, ప్రజలని బాగా ఆదరించే గుణం ఉంది. ఎప్పుడు వచ్చినా ఎవరింటికి వచ్చినా సరే భోజనం పెట్టకుండా పంపే సంస్కారం అయితే వాళ్ళకి లేదు. ఎప్పుడు వచ్చినా సరే ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటించేవారు. ఆ విషయంలో వాళ్ళు మెచ్చుకోవాలి. సూర్యనారాయణరాజు గారి కార్యక్రమం కూడా చాలా ఘనంగా చేశారు. దాని మీద కూడా ఘనంగా చేయటే ఆలోచనలు జరుపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అది ఇంకా చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం, చేస్తారు కూడా. నా పేరు కౌరు శ్రీనివాసరావు అండి, మొగల్తూరు మండల బీజేపీ అధ్యక్షుడండి. ఆయన అంటే మాకు చాలా ప్రేమ అండి. ఆయన ఎప్పుడు కూడా ఈ చిన్న పెద్ద లేకుండా కూడా చాలా గౌరవంగా మమ్మల్ని పిలిచేవారు. ఒక పెట్టేగాడు కానీ చూసేగాడు కానీ అడిగి ఏ 10 మందికి ఉపయోగపడే మంచి పని చేయాలని చెప్పి పనివారు. మనం ఒకరి కోసం 10 మందిని పాడు చేసే పని మాత్రం చేయకుండా అని చెప్పుకోరండి. అలాగే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు సుజుల ద్వారా కానీ రోడ్లు కానీ
చెరువులు కానీ. ఈ కార్యక్రమం గురించి చెప్పండి, కార్యక్రమం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుంది? ఈ కార్యక్రమం ఇప్పుడు 21కి కార్యక్రమం అయిపోద్ది అండి అక్కడ హైదరాబాద్లోను. తర్వాత 27, 29, 28 లోపు ఏదో ఒక రోజు డిసైడెడ్ భారీ ఎత్తుని చేయాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ, అంటే మొన్న ఆయన కూడా ఇక్కడ తీసుకురామని చెప్పి ప్రజలంతా చాలా పొట్టెట్టారండి, అది కుదరలేదండి. దానికోసం ఈ కార్యక్రమం మాత్రం భోజనం ఏర్పాట్లు ఇవన్నీ ఇక్కడ చేయాలి, ఘనంగా చేయాలని చెప్పి ఈ ప్రజల కోసం మొత్తం కుటుంబం అంతా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ హౌస్ ఇవన్నీ మొత్తం ఇవన్నీ ఏరియా అన్నీ బాగు చేయటం జరుగుతుందండి. ఈ పరిస్థితి వాస్తవంగా కృష్ణంరాజు గారు లేకపోవడం చాలా తీరం లోటు అయినప్పటికీ కనీసం ఆయన ఇంత ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా హైదరాబాద్ వెళ్ళి ఆయన భౌతికాయాన్ని సందర్శించే కొంతమందికి వీళ్ళేనో, చాలామంది కూడా కృష్ణంరాజు గారి భౌతికాయాన్ని మొగల్తూరు తీసుకొస్తారని చాలామంది ఆశపడ్డారు. అయితే అక్కడ ఉన్న సమయం, ఆ సందర్భం ఇవన్నీ బట్టి కొంత రాకుండా అక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ కార్యక్రమం అయితే సూర్యనారాయణ రాజు గారు చేసిన కార్యక్రమం లాగానే ఇక్కడ భారీగా ఒక 40 గ్రామాల ప్రజలకి ఇక్కడ అన్న సంతర్పణ, ఏదైతే కార్యక్రమం ఉందో చివరి రోజు కార్యక్రమం, ఈ 29వ తారీఖు కార్యక్రమంగా ఇక్కడ చెప్తున్నారు. ఆ డేట్ పూర్తిగా నిర్ధారణ కాకపోయినప్పటికీ 27, 28, 29 తారీఖుల్లో మాత్రం సుమారు 50,000 నుంచి 1,00,000 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది తాజా ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.